వాట్సాప్ గాయస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో నేను ఎందుకు ఈ త్రీ కాలేజెస్ని కంపేర్ చేస్తున్నానంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ త్రీ కాలేజెస్లో ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు జనవరి 2 నుండి జనవరి 30 వరకు ఎవ్రీ సండే కూడా గేట్ 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్సి ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి 1996లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 30 ఏకర్స్. అండ్ ఈ కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక ఎటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి, ఆంధ్రప్రదేశ్. అండ్ కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, సో ఈ కాలేజ్ వచ్చేసి 1977లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 24 ఏకర్స్. అలాగే కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక ఎటానమస్ కాలేజ్. అలాగే కాలేజ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, ఆంధ్రప్రదేశ్. అండ్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ, సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 2013లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 81 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ ఇన్స్టిట్యూట్. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి శ్రీ సిటీ, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 15, నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 5. అలాగే కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 8, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 8. అలాగే కమింగ్ టు త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ, సో ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 5, నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 2. అండ్ కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా, సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏపీ ఈఏపీ సెట్ ఆర్ ఏపీ ఈ సెట్ నుండి అయితే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏపీ పీజీఈ సెట్, గేట్, ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, సో ఫ్రెండ్స్, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏపీ ఈఏపీ సెట్ ఆర్ ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గేట్, ఏపీ పీజీఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ, సో ఫ్రెండ్స్, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ జోసా, సీసాబ్, డాసా నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ద ఇంటెక్, సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంటెక్ చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1380 స్టూడెంట్స్, అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 192 స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, సో ఫ్రెండ్స్, విఆర్ సిద్ధార్థలో ఇంటెక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1140 స్టూడెంట్స్, అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 162 స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ, సో ఫ్రెండ్స్, త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో ఇంటెక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 338 స్టూడెంట్స్, అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కమింగ్ టు నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్, సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3591, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1995. అలాగే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3126 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి
2,347 స్టూడెంట్స్ అండ్ IIIT శ్రీ సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ వచ్చేసి APMSET 2020 అలాగే JEE Mains 2020 యొక్క కట్ ఆఫ్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ కట్ ఆఫ్ వచ్చేసి మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే IIIT శ్రీ సిటీ యొక్క కట్ ఆఫ్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 34,700 నుండి 70,000 లోపు అయితే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది. అండ్ కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫ్రెండ్స్, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 66,200 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 46,500 నుండి 70,000 లోపు మీ యొక్క ఫీ స్ట్రక్చర్ ఉండటం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు IIIT శ్రీ సిటీ ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్, IIIT శ్రీ సిటీలో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 270,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 250,000 రూపీస్. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్. సో ఫ్రెండ్స్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే 490,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 310,000 రూపీస్. అండ్ కమింగ్ టు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫ్రెండ్స్, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 397,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 250,000 రూపీస్. అండ్ కమింగ్ టు IIIT శ్రీ సిటీ. సో ఫ్రెండ్స్, IIIT శ్రీ సిటీ మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 43 లాక్స్ పర్ యానం, అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 12 లాక్స్ పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ కంపారిజన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ కంపారిజన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కంపారిజన్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.